బైబిల్ సెలవిస్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. మన ఆత్మీయ జీవితము అద్భుతంగా ప్రారంభించాం కాబట్టి మన అంతము కూడా అద్భుతంగానే ఉంటుంది అని అనుకోవడానికి వీలు లేదు. అద్భుతమైన ప్రారంభము కలిగిన చాలామంది బైబిల్లో ఉన్నారు. వారి ఆత్మీయ జీవితంలో ప్రారంభము అద్భుతం. అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని వారు ప్రారంభంలో కలిగి ఉన్నారు. అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని వారు కొంతకాలం కొనసాగించారు. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి ఎందుకో వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థిరత్వాన్ని, వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ బలాన్ని, దేవునితో వారుకున్న సత్సంబంధాన్ని, దేవుని చిత్తాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని ఎందుకో బైబిల్లో కొంతమంది జారవిడుచుకున్నారు. ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడతాను. ఆ వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో సహజంగా అన్ని మంచి గుణాలే కనిపిస్తాయి. అతని గురించి మనం మంచి గురించే విన్నాం. అతనిలో సాధారణంగా లోపమేమి ఇప్పటిదాకా మనం బహుశా విని ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ఆ వ్యక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతని అంతము అంతంత మాత్రమే అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. 25 సంవత్సరాలుగా తన తండ్రి విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రార్థనతో ఎదురు చూడగా దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దాన పుత్రుడు. అతని పేరు చెప్తారు ఏమిటో? ఇస్సాకు. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాము యొక్క పుత్రుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ద్వారా సకల దేశములను, సకల జనులను దీవిస్తాను అని చెప్పి పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటను విశ్వసించి నమ్మి దేవుణ్ణి వెంబడించాడు. అలా వెంబడించి, దేవుణ్ణి విశ్వసించి, దేవుని యొక్క వాగ్దానం కొరకు నిరీక్షించిన ప్రతిఫలంగా ఇంచుమించు 25 సుదీర్ఘమైన సంవత్సరాలు ఎదురు చూడగా దేవుడు తను చేసిన వాగ్దానానికి ప్రతిగా చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారునికి ఇస్సాకు అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇస్సాకు చిన్న బాలుడిగా పెరిగి పెద్దవాడై తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, తండ్రి సేవించే దేవుణ్ణి సేవిస్తూ, తండ్రి వలె దేవునికి లోబడేవాడిగా మనకు కనిపిస్తాడు. ఒకనొక సమయంలో దేవుడు మాట్లాడి అబ్రహాముతో అంటున్నాడు, నీ ప్రియమైన, నీ ఒక గాని ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసేయి అని చెప్పి అబ్రహాముతో చెప్పాడు. ఏ తండ్రికైనా అది బహు కష్టం. ఏ తండ్రి కూడా చేతులారా తన కుమారుణ్ణి బలి ఇవ్వడం సాధ్యం కాదు. కానీ దేవుడు చెప్పాడు, దేవుడు తాను ఇచ్చిన కుమారుణ్ణి తిరిగి ఇవ్వమంటున్నాడు, ఇవ్వాల్సిందే. అంతగా దేవునికి లోబడినట్టు అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని దేవుడు చెప్పినటువంటి కొండకు బయలుదేరిపోయాడు. ఆ కొండపైకి చేరిన తరువాత కట్టెలు పేర్చాడు, అన్ని ఏర్పాట్లు చేసేశాడు. కుర్రవాడు అడుగుతున్నాడు, నాన్న, బలి కొరకు అన్ని ఏర్పాట్లు చేశావు గాని మరి గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు తండ్రి విశ్వాసంతో కూడిన సమాధానం ఇచ్చాడు. ఏమిటంటే, యెహోవాయే చూసుకుంటాడు, యెహోవాయే ఇరే, యెహోవా ఇరే, ఆయనే చూసుకుంటాడు అని అంటూనే ఆ కుమారుని పిలిచాడు. బాబు నువ్వు ఇట్రా. ఆ కుమారుడు అమాయకంగా వచ్చాడు. నీ చేతులు చాపు, 2 చేతులు చాపి ఉంటాడు. ఆ తండ్రి ఆ కుమారుని యొక్క 2 చేతులు కట్టడం మొదలు పెట్టుంటాడు. దయచేసి గమనించండి, ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అని అనుకోవడానికి వీల్లేదు. బైబిల్ పండితులు సెలవిస్తున్నారు, ఆ సమయంలో ఇస్సాకు వయసు ఇంచుమించు 14 నుంచి 17 సంవత్సరాలు వయసు ఉండి ఉండవచ్చు. సో అటువంటి టీనేజ్లో ఉన్న కుర్రవాడు, ఈ రోజుల్లో టీనేజ్లో ఉన్న కుర్రవాళ్ళని తండ్రి పిలిస్తే వస్తారంటారా? మీ అబ్బాయిని మీరు పిలిస్తే వస్తాడంటారా? ఒరే ఇట్రా అంటే వాడేమంటాడు? నువ్వేరా. ఈ రోజుల్లో పిల్లలు తల్లుల మాట, తండ్రుల మాట వింటున్నారంటారా? పిలిస్తే పలుకుతున్నారా? ఒకసారి పిలిస్తే పలుకుతున్నారా? ఒకసారి చెప్తే వింటున్నారా? దయచేసి గమనించండి, చిన్న పిల్లవాడే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చిన్నవాడే ఒకసారి పిలిస్తే పలకటంలా, ఒకసారి ఒక పని చెప్తే చేయటంలా, ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుంది. దయచేసి గమనించండి, అటువంటి కుర్రవాడు కాదు ఈ ఇస్సాకు. చిన్నప్పుడే తండ్రికి లోబడేవాడు. ఎంతగా లోబడేవాడంటే ఆ తండ్రి తన చేతులు కట్టేస్తుంటే మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుర్రవాడిని పడుకోబెట్టి కాళ్ళు కట్టేస్తుంటే గిలగిలా తన్నుకోకుండా మౌనంగా ఉన్నాడు.
అర్థమైపోయింది, ఇప్పుడు నా తండ్రి నన్ను తీసుకెళ్లి బలి మీద పెట్టేబోతున్నాడు, బలిపీఠం మీద పెట్టేబోతున్నాడు. గొర్రె పిల్ల ఏదంటే దేవుడే చూసుకుంటాడని చెప్పి నన్ను తీసుకెళ్లి బలి ఇవ్వబోతున్నాడు అని ఆ కుర్రవాడు అర్థం చేసుకున్నాడు. 13, 14, 15, 16, 17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ కుర్రవాడు ఆ తండ్రి ఆ విధంగా కట్టేస్తున్నప్పుడు ఆ ఎలా మౌనంగా ఉండగలడు, ఎలా సహించగలడు అడుగుతున్నా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరులు అలాగే చెల్లెళ్ళు, ఒకవేళ మీ వయసు 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 17 సంవత్సరాల మధ్యలో ఉంటే మీ నాన్న ఒకవేళ నిన్ను బలి ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నట్లయితే, అన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు మౌనంగా ఉంటావా? అసలు మీ నాన్నకు దొరుకుతావా? ఆలోచన చేయండి. ఆనాడు ఆ కుర్రవాడు తన తండ్రి దేవుని చిత్తం చేస్తున్నాడు, నన్ను బలి ఇవ్వటము దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి మా తండ్రి నన్ను బలిస్తున్నాడు, నేను బలి కావటము దేవుని చిత్తమై ఉంది కాబట్టి నేను కూడా సజీవ యాగముగా నన్ను నేను నా దేవునికి అప్పగించుకుంటాను అని చెప్పి చిన్న వయసులో ఇస్సాకు తన తండ్రి చేస్తున్న దేవుని చిత్తానికి లోబడిపోయాడండి. అటువంటి ఆత్మీయత కలవాడు ఎదురు చెప్పకుండా తనను తాను సజీవ యాగముగా దేవునికి అప్పగించుకున్నటువంటి యవనస్తుడు. ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు సంసోను వలె ఆ అమ్మాయి వెనక ఈ అమ్మాయి వెనక పడల. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు కాస్త వివాహ వయసు వస్తే చాలు, కాస్త కాలేజీకి వెళ్ళడం మొదలు పెడితే చాలు, ఆ అబ్బాయి మీద కన్నేయటం, ఆ అమ్మాయి మీద కన్నేయటం, ఇంతకీ ఏ అమ్మాయిని నేను ప్రేమించాలి, ఏ అబ్బాయిని ప్రేమించాలి, ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. మరొక ఆలోచన లేకుండా ఎంతమంది అమ్మాయిలు ఉండడంలా, ఎంతమంది అబ్బాయిలు ఉండడంలా. ఒకప్పుడు ప్రేమిస్తే తప్పుగా చూసేవాళ్ళు, ఒకప్పుడు ప్రేమిస్తే పాపంగా చూసేవాళ్ళు, ఇప్పుడు రోజులు మారినాయంట. ఏమిటి రోజులు? ఎవరైనా ఒకవేళ కాలేజీలో ప్రేమించకపోతే వింతగా చూస్తున్నారంట. ఏంట్రా నువ్వు ప్రేమించడం లేదా, అదేదో ఘోరంగా చూస్తున్నారట. ఏమే నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేరా, నువ్వేదో పిచ్చిదానిలా ఉన్నావే. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎలా, ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎలా, అటువంటి పాపిష్టి దినాలకు మనం చేరిపోయాం. ఆ రోజుల్లో కూడా యవనస్తులు యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు సంసోన్ని మనం చూస్తాం. తిమ్నాతుకు వెళ్ళి శత్రువుల యొక్క అమ్మాయిని, ఒక అమ్మాయిని చూశాడట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట, చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడట. ఆమె ఊరు ఏమిటి, ఆమె వంశం ఏమిటి, ఆమె విశ్వాసం ఏమిటి, ఆమె నమ్మకం ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మతపరమైన లేక భక్తిపరమైనటువంటి నమ్మకాలు అవసరంలా. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏవైతే నాకెందుకు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే నాకేమిటి, వాళ్ళు ఎవరిని నమ్మితే నాకేంటి, నాకు ఆ అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. చూసారా, అలా యవన ప్రాయం వచ్చినప్పుడు ఎవరు తొందర చేస్తున్నప్పుడు ఆ తొందరకు లొంగిపోయిన వాడు కాదు ఈ ఇస్సాకు. తన తండ్రికి సంపూర్ణంగా ఆ అధికారాన్ని ఇచ్చేశాడు. నాన్నా దేవుని చిత్తమే నువ్వు చేస్తావు గనుక, దేవుని ఇష్టమే నువ్వు నెరవేరుస్తావు గనుక, నేను దేవుని బిడ్డను గనుక దేవుడే నాకు చక్కని అమ్మాయిని ఏర్పాటు చేస్తుంటాడు, ఆ అమ్మాయిని నాకు అనుగ్రహిస్తాడు, మీరు మీ యొక్క పద్ధతి ప్రకారమే చక్కని అమ్మాయిని చూడండి అనేటటువంటి ఆత్మీయతను కనపరిచాడు. అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన కుమారునికి వివాహ వయసు ఉందని గ్రహించి ఏం చేశాడు, ఇంచుమించు 750 కిలోమీటర్లు దూరాన్ని ఉన్నటువంటి తన బంధువుల ఇంటికి తన సేవకుడిని పంపించాడు. నువ్వు వెళ్ళు, నీకంటే ముందుగా నా దేవుడు వెళ్తాడు, నా కుమారునికి తన చిత్త ప్రకారమే చక్కని అమ్మాయిని దేవుడే అనుగ్రహిస్తాడు, నువ్వు వెళ్ళు అని వివాహ విషయంలో బహుశ్రద్ధ వహించాడు ఆ తండ్రి. అలా బహుశ్రద్ధ వహించి తన దాసుని పంపిస్తే ఆ దాసుడు వెళ్ళి రిబ్కాను తనతో పాటు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు యవనస్తుడైనటువంటి ఇస్సాకు బైబిల్లో ఉంది. ఏం చేస్తున్నాడో బైబిల్లో మనం చూస్తాం. 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి ఏం చేస్తున్నాడట, వివాహము కానటువంటి యవనస్తుడైనటువంటి ఇస్సాకు వివాహం కాక మునుపు ఏం చేస్తున్నాడట, బైబుల్ సెలవిస్తుంది సాయంకాలమందు ధ్యానించడానికి వెళ్ళాడు. సమయాన్ని పాడు చేసుకోవడం ఇస్సాకుకు తెలియదు. యవనస్తుడైనప్పటికీ కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రార్థనా జీవితాన్ని ఏర్పరచుకున్నాడు, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ధ్యాన సమయాన్ని ఏర్పరచుకున్నాడు. అడుగుతున్నాను ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి ఆత్మీయత కలవారు ఉన్నారా? నేను నా దేవునితో కలుసుకుంటా ఒక ప్రత్యేకమైన గడియలో నాకంటూ దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక సమయం ఏర్పరచుకున్నా. ఇస్సాకు తన జీవితంలో సాయంకాలము దేవుణ్ణి కలుసుకోవడానికి సమయాన్ని ఏర్పరచుకున్నాడు.
ఒకవేళ మీకు అలవాటు లేకపోతే మన కలవరి టెంపుల్ మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో ఒక గడియ అనేటటువంటి అద్భుతమైన మార్నింగ్ డివోషన్ స్టార్ట్ చేశాం. ఉదయమే లేచిన వెంటనే దేవునితో మాట్లాడడం, దేవునితో సమయం గడపడం, దేవుని సన్నిధిలో గడపడం, ఆయన వాక్యం విండం, ఆయన ప్రార్థన చేయటం, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడం ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో. కాబట్టి మన కలవరి టెంపుల్ మార్నింగ్ 5 నుంచి 6 o'clock వరకు మొట్టమొదటి గడియ దేవునితో గడపాలని చెప్పి దేవునితో ఒక గడియ అనేటటువంటి అద్భుతమైనటువంటి మార్నింగ్ డివోషన్ స్టార్ట్ చేశాం. మీలో ఎంతమంది మరి రాగలిగి కూడా రాకుండా మౌనంగా ఉంటున్నారు నాకు తెలియదు, కానీ ఎంతో మంది వస్తున్నారు. ఆత్మీయంగా ఎంత బలపడుతున్నారో, మన జీవితంలో ఆత్మీయతకు చోటిస్తున్నామా, ప్రార్థనకు చోటిస్తున్నామా, వాక్యాన్ని మరింతగా ధ్యానించడానికి మన జీవితాలు కట్టుకోవడానికి మనం చోటిస్తున్నామా, ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇస్సాకు దిక్కుమాలిన వాడు కాదు, ఆస్తిపాస్తులు లేనివాడు కాదు, అనామకుడు కాదు, అన్నీ ఉన్నవాడే, ఆత్మీయమైన తండ్రికి పుట్టినవాడే, వాగ్దాన పుత్రుడే, ఆస్తిపరుడే, అయినా దేవునితో సమయం గడపాలి, నా జీవితాన్ని దేవునికి అంగీకారంగా ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకోవాలి అనేటటువంటి ఆత్మీయత కలిగి సాయంకాలం అయ్యేసరికి దేవుని సన్నిధిలో గడుపుతాడట. ఉన్నారా మన మధ్య అటువంటి ఆత్మీయత గలవాళ్ళు? లేకపోతే ఈరోజు అలవరుచుకోండి, లేదా కనీసం మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు మన మందిరంలో జరిగే ప్రార్థనలోనైనా పాలు పంచుకోండి, దేవుని సన్నిధికి వచ్చి కనిపించండి. ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోమాకండి. బైబిల్లో మనం చూస్తాం, ఆ దినము అనగా ప్రభు వచ్చే దినము ఆసన్న మగు కొలది, ఎంత ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోగలరో, ఎంత ఎక్కువగా ఒకరిని ఒకరు బలపరుచుకోగలరో, అంత ఎక్కువగా దేవుని సన్నిధికి రమ్మని చెప్పి పౌలు రాయలేదా ఎప్రిల్ రాసిన పత్రికలో? ఎస్, అంచె దినాల్లో మనం జీవిస్తున్నాం. సైతాను యొక్క కుతంత్రాలు, సైతాను యొక్క తంత్రాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాటన్నిటిని ఎదిరించాలంటే, వాటన్నిటిని జయించాలంటే మనకు ప్రార్థన కావాలి, దేవుని యొక్క సహవాసం కావాలి, మనతో పాటు ప్రార్థన చేసేటటువంటి సహోదరులు సహోదరీలు కావాలి. ఇస్సాకు ఎవరయ్యా అంటే, యవన ప్రాయంలో దేవుని సన్నిధిని గౌరవించేవాడు, ఆయన సన్నిధిలో గడపడానికి పరుగులు తీసేవాడు. అటువంటి యవనస్తులు మన మధ్య ఉంటే ఎంత బాగుంటుంది. తన భార్య లేక తనకు కాబోయే భార్యను తీసుకురావడానికి దాసుడు వెళ్ళినప్పుడు, ఆమె తిరిగి ఆమె వస్తున్నప్పుడు ఎటువంటి స్థితిలో ఇస్సాకు కనిపిస్తున్నాడు? ప్రార్థించే స్థితిలో, దేవుని సన్నిధిలో ధ్యానించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు ఒక ఆత్మీయుడు. ఇస్సాకు అలాగే రిబ్కా వివాహం చేసుకున్నారు, ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. అలా కుటుంబంగా ఏర్పడినప్పుడు ఆ రిబ్కా కూడా చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఆ రోజుల్లో ఫోటోగ్రాఫ్లు లేవు, ఆ రోజుల్లో కెమెరాలు లేవు, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఆ రోజుల్లో ఈమెయిల్లో ఫోటోలు పంపించిన అవకాశము లేదు. ఇస్సాక్ ఎలా ఉంటాడో రిబ్కాకు తెలియదు, రిబ్కా ఎలా ఉంటుందో ఇస్సాకు తెలియదు. అయినా సరే వాళ్ళకు ఒకటి తెలుసు, ఏమిటి, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం గనుక ఎవరినైతే దేవుడు తీసుకొస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా నాకు అనుకూలమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగానే దేవుడు తీసుకొస్తాడు అనే నమ్మకం ఇస్సాకుంది, అదే నమ్మకము రిబ్కా కూడా కలిగి ఉంది. ప్రియ సహోదరులు సహోదరులు, ఎవరు వస్తారో, ఏ అమ్మాయి వస్తుందో, ఏ అబ్బాయి వస్తాడో, ఎవరు నాకు భర్తగా, ఎవరు నాకు భార్యగా వస్తారో అనే భయము కలిగి ఉండమాకండి. మీ యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, మీ వివాహము కూడా దేవుని చేతిలో ఉంది. దేవుడు తాను చిత్తగించిన వ్యక్తిని తగిన సమయంలో తీసుకొచ్చి మీకు జీవిత భాగస్వామిగా అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసము కలిగి ముందుకు సాగండి తప్ప నిరుత్సాహపడ్డానికైనను లేదా నిస్పృహకు లోనవడానికైనను వీలు లేదు. తగిన సమయంలో ఇస్సాకుకు రిబ్కా భారీగా జతపరచబడింది, కుటుంబంగా ఏర్పడ్డారు. మరి కుటుంబంగా ఏర్పడిన తర్వాత వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆత్మీయులుగా ఉన్నటువంటి భర్త భార్యలు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి భర్త భార్యల యొక్క జీవితంలో ఓ సమస్య వచ్చి పడింది. అదేమిటి, ఆత్మీయంగా ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయా, దేవుని చిత్తం చేసినప్పటికీ సమస్యలు వస్తాయా, దేవుని చిత్త ప్రకారమే వివాహం జరిగినా సరే ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయా? ఎస్, నువ్వు దేవుని చిత్తం చేసినంత మాత్రాన, దేవునికి అంగీకారంగా జీవించినంత మాత్రాన, యథార్థంగా నిజాయితీగా జీవించినంత మాత్రాన కష్టాలు నష్టాలు రావు అని మాత్రం అనుకోనే అనుకోవద్దు. ఇస్సాకు రిబ్కా దేవుని చిత్త ప్రకారమే జతపరచబడినప్పటికీ ఆ కుటుంబంలో సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, వారికి గర్భఫలము లేదు. వారికి గర్భఫలము లేనప్పుడు ఇస్సాకు భార్యను నిందించలా. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఈ మధ్య నేను వింటున్నాను, మనలో కొంతమంది సహోదరులు భార్య ఇంకా బిడ్డను కనలేదని వదిలేస్తాను అని బెదిరించేటటువంటి మూర్ఖులు తయారయ్యారట. ఇదిగో ఇంకొక 1 ఇయర్ టైం ఇస్తున్నా, ఒకవేళ ఈ 1 ఇయర్లో నువ్వు కుమారుని కానీ కుమార్తెను కానీ కంటే సరి, లేకపోతే మరొక పెళ్లి చేసుకుంటా అని చెప్పి బెదిరించేటటువంటి పాపిష్టి భర్తలు తయారయ్యారట. జాగ్రత్త, అది నీకు ఎన్నటికీ క్షేమము
కాదు. ఇస్సాకు నీలాంటి మూర్ఖుడు కాదు, పాపిష్టివాడు అసలు కాదు. తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమే కదా. నా భార్యను నిందించడం వల్ల ప్రయోజనం ఏమిటి? నన్ను నేను నిందించుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రార్థన చేస్తేనే సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పి ఏం చేశాడు ఇస్సాకు? ఏం చేశాడు? ఆదికాండము 25:21 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. భార్య ఒకవేళ బిడ్డను కనకపోతే, సహోదరుడు నీకు బిడ్డలు లేకపోతే, అది నీ కుటుంబంలో నిందగా మారితే, అవమానంగా మారితే, దిగులుగా మారితే, దుఃఖంగా మారితే, అనేక మంది పిల్లలు లేనటువంటి మిమ్మల్ని చూసి బాధిస్తూ ఉన్నట్లయితే భర్తగా నువ్వేం చేయాలి? భార్యగా ఏం చేయాలి? ప్రభువుకు మొరపెట్టాలి. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ప్రభువుతో చెప్పుకోవాలి. ప్రభువుకు చెప్తేనే ఆయన సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించగలడు. ఈ సమస్య ఎవరూ తీర్చలేని సమస్య అయినప్పటికీ వారు చేసింది ఏమిటయ్యా అంటే ఆ సమస్యను దేవునికి తెలియచేశారు. ఈరోజు ఉన్నారా మన మధ్య ఎవరైనా? నీ ఇంట్లో సమస్య ఉందా? నీ కుటుంబంలో సమస్య ఉందా? నీ భార్యతో సమస్య ఉందా? నీ భర్తతో సమస్య ఉందా? బిడ్డలతో సమస్యలు ఉన్నాయా? అయితే ఏం చేయాలి? ప్రభువుకు చెప్దాం. మన ప్రభువు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించగలిగిన ఏకైక దేవుడు. కాబట్టి నీకున్న, నీ కుటుంబంలో ఉన్న సమస్యను ప్రభువుకు చెప్పినట్లయితే డెఫినెట్ గా దేవుడు జవాబిస్తాడు. ఇస్సాకు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు, దేవునికి మనవి చేశాడు. మరి దేవుడు ఏం చేశాడు? 21:1 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. కుటుంబంలో సమస్య వస్తే ఇస్సాకు బాగా తెలుసు ప్రార్థన చేయటం వల్ల సమస్య తీరుతుందని. కాబట్టి చక్కగా ప్రార్థన చేసేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. మరి ఆ తర్వాత మరి ఇస్సాకు ప్రార్థన చేశాడు బాగానే ఉంది, కానీ మరి రిబ్కా గురించి రాయబడలేదు కదా. మరి ఆమె ప్రార్థన పరురాలు కాదా? రిబ్కా కూడా ప్రార్థన పరురాలే. ఆమె ప్రార్థనను చూద్దామా, తర్వాత చదువుదాం రండి. 22:2 ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెరుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. తను గర్భిణీగా ఉంది, లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరు లోపల కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు లోపల గొడవ పడతా ఉన్నారు, డిష్యుమ్ డిష్యుమ్ అని ఫైటింగ్ చేసుకుంటున్నారు. అది గమనించినటువంటి రిబ్కా ఏం చేసింది? అయ్యో పుట్టక మునిపే లోపల గలిబిలి మొదలైందే, నా శరీరంలో నాకే బాధ కనిపిస్తుంది, వేదన కనిపిస్తుంది, నాలో బాధ ఉందే, వాళ్ళిద్దరూ పొట్లాడుకుంటున్నారే అని చెప్పి ఏం చేసింది? దేవుని దగ్గరకు వెళ్ళింది. గర్భిణీగా ఉన్న సహోదరిలో దయచేసి గమనించండి, రిబ్కా యొక్క గర్భములో లేక కడుపులో తేడా అనిపించినప్పుడు, అది తనకు బాధను కలిగించినప్పుడు ఏం చేసింది? దేవుణ్ణి సంప్రదించింది. గర్భము ధరించినప్పుడు అనేక మార్పులు గుండా నీ శరీరం వెళ్తుంది, అనేక మార్పులు గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. అనేక సందర్భాల్లో భయము ఏర్పడొచ్చు, భీతి ఏర్పడొచ్చు, ఏమవుతుందో ఏమవుతుందో అనేటటువంటి ఆలోచన నిన్ను అనేక మార్లు వేధిస్తూ ఉండొచ్చు. ఒకవేళ నీ శరీరంలో నీ కడుపులో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రియ సహోదరి, మొదటిగా నువ్వు ప్రభువును సంప్రదించు. గర్భఫలం ఇచ్చేది ప్రభువే గనుక, ఆ గర్భఫల విషయంలో ఏదైనా సమస్యలు వస్తే వాటిని తీర్చగలిగింది కూడా ప్రభువే గనుక ఆ ప్రభువును సంప్రదించు. ఆ ప్రభువే జవాబిస్తాడు. తన కడుపులో కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు తన కడుపులో ఉన్న వాళ్ళు వాళ్ళు లోపల పెనుగులాడుతున్నారు అని చెప్పి ఆ తల్లి గ్రహించినప్పుడు ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రభు పుట్టకుండానే వీళ్ళు గొడవ పడుతున్నారయ్యా, ఇంక పుట్టిన తర్వాత ఏం కాబోతున్నారో ప్రభు కనికరించిన ఆయన అని చెప్పి దేవుడితో మాట్లాడడానికి వెళ్ళింది. సహోదరి సహోదరులు, పుట్టకముందే దేవుని సంప్రదించి తన కుమారుల విషయంలో దేవుణ్ణి అడిగింది. మరి పుట్టిన తర్వాత నీ కుమారులు మరొకరితో డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఉంటే, పుట్టిన నీ కూతుర్లు పుట్టిన నీ కుమారులు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటే, ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే తల్లిగా ఏం చేయాలి, తండ్రిగా ఏం చేయాలి? వారి గురించి ప్రభు సన్నిధిలో మనవి చేయవలసిన బాధ్యత నీకు లేదా? నీ పిల్లల మధ్య ఐక్యత లేకపోతే, నీ పిల్లల మధ్య సమాధానం లేకపోతే, వారి మధ్య ఎప్పుడు కొట్లాటే ఉంటే తల్లిగా తండ్రిగా ఏం చేయాలి? ఆ విషయం తీసుకెళ్లి దేవునికి చెప్పద్దా? రిప్కా ప్రార్థన పొర్రాళ్ళు.
తన కడుపులో బిడ్డలు కొంచెం తేడాగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతూ ఉంటే తట్టుకోలేక దేవుని చెప్పేసింది. ఉన్నారా ఈరోజు వాళ్ళు అటువంటి తల్లులు అటువంటి తండ్రులు? మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి మనస్పర్ధలు వచ్చినాయి, మా పెద్ద అమ్మాయికి మా చిన్న అమ్మాయికి మనస్పర్ధలు వచ్చినాయి, మా ఇంట్లోనే ఒకరికి ఒకరికి మనస్పర్ధలు వచ్చినాయి. కాబట్టి నేను నా ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభుతోనే నాకున్న సమస్యను చెప్పుకోవాలి అని చెప్పి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటటువంటి మంచి తండ్రులు, మంచి తల్లులు, మంచి భర్తలు, మంచి భార్యలు మన మధ్య ఉన్నారా? శరీరంలో సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింది, బిడ్డల విషయంలో సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింది, తన భార్య విషయంలో సమస్య వచ్చినప్పుడు భర్తగా బాధ్యత వహించి దేవునికి చెప్పాడు. దేవునికి చెప్పటమే మన జీవితంలో, మన శరీరంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మనం కలిగి ఉన్న ప్రతి దానిలో వచ్చే సమస్యకు పరిష్కారము దేవునికి చెప్పటమే. ఏం చూస్తున్నాం మనం? ఆత్మీయమైన భర్తను చూస్తున్నాం, ఆత్మీయమైన భార్యను చూస్తున్నాం, ఆత్మీయమైన తండ్రిని చూస్తున్నాం, ఆత్మీయమైన తల్లిని చూస్తున్నాం. చాలా బాగుంది, ఇక్కడ దాకా చాలా బాగుంది. సహోదరుడా, సహోదరి, ఇస్సాకు ఎంత అద్భుతంగా ప్రారంభించాడు. బాలుడిగా ఉన్నప్పుడే సజీవ యాగముగా తనను తాను దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి, దేవుని సన్నిధిని ఎంజాయ్ చేసేవాడు. వివాహ విషయంలో తప్పుటడుగు వేయలేదు, దేవుని చిత్తమే చేశాడు. అబ్రహాము వలె, దావీదు వలె, పౌలు వలె, ప్రభువా నాకు మంచి ముగింపు దయచేయి ప్రభువా, నీ సన్నిధిలోనే నీ హస్తములోనే నా చేయి వేసి ముగించేటటువంటి ముగింపు నాకు దయచేయి ప్రభువా. తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతం ఎలా ఉందో. ఒకవేళ నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించి ఈ లోకాన్ని మరణిస్తే, ఈ లోకంలో మరణిస్తే అది నాకు క్షేమము కాదు. నీ చిత్తము చేస్తూనే, పరిశుద్ధంగా జీవిస్తూనే, నిన్ను సేవిస్తూనే, నిన్ను వెంబడిస్తూనే ఈ లోకయాత్ర ముగించి నీతోనే ఈ లోకాన్ని విడిచి పరలోకంలో అడుగుపెట్టే భాగ్యాన్ని నాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.